వినయమిత్రులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 17 ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ సోదరుల ఆహ్వానం మేరకు, సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు గన్నవరం జర్నలిస్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలకే ప్రారంభించిన ఈ సంస్థ గతంలో పత్రికా రంగంలో ఒక ఈనాడు తప్ప ఈనాడు ఒకటే వైజాగ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది 1974లో. మిగతా ఏ ఆంధ్రజ్యోతి అయినా, అలాగే ఆంధ్రపత్రిక మట్నూరు కృష్ణారావు అయినా, కేలన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి అయినా, అన్ని పత్రికలు విజయవాడ కేంద్రంగా లేకపోతే మచిలీపట్నంలో ప్రెస్ ఉండి అలా నడిచిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర రాజకీయ రాజధానిగా కొన్ని రోజులు మాత్రమే ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ తర్వాత బహుశా దాదాపు 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో విజయవాడ నుంచే రాజకీయ కేంద్రంగా కార్యకలాపాలు జరిగాయి. పత్రిక కూడా అన్నీ ఇక్కడే ఉండేవి. ఈవెన్ అసెంబ్లీ ఎక్కడున్నా, అది కర్నూలులో ఉన్నా, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే జర్నలిస్టుల సమస్యలు గత 8 సంవత్సరాలుగా నేను గన్నవరం నియోజకవర్గంలో నాకు తెలుసు అయ్యే సమస్యలు చెప్పి చెప్తున్నాను. ఒకటి, మీకు ప్రెస్ క్లబ్ లేదని, రెండు, మీకు ఇళ్ల స్థలాలు లేదని. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు చేపిస్తానని చెప్పా. నా పదవీ కాలం అయ్యేలోపు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించి తీరుతాను. ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో నా సొంత డబ్బుతో ఇస్తాను కాబట్టి నేను ఇచ్చిన సరే దయచేసి మీరు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. అది కూడా జర్నలిస్టులుగా గత 10 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళకే, ప్రభుత్వంలో అయితే ఎంతమందికి అని చేయొచ్చు. పర్సనల్గా చేయాలంటే సీనియర్ పాత్రికేయుల వరకు గతం నుంచి పాత్రికేయ రంగంలో ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేసిన జర్నలిస్ట్ సోదరుల వరకు నేను ఇస్తాను, మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, ఆ ప్రెస్ క్లబ్ రూమ్ మాత్రం ఎండిఓ గారు ఇవాళ సెలవులో ఉన్నాడు. ఎండిఓ రాగానే ఇవాళ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. అది కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ గారితో వెంటనే దాదాపు 1 నెల 2 నెలలు ఆ సమస్య పరిష్కరిస్తాం. ఆ ఎంపీడీఓ కార్యాలయం సముదాయం ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తా. అది కుదరని పక్షంలో వేరే ఏదైనా అవకాశం చూస్తాను. అలాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది. మీరు ఇచ్చే పళ్ళ పంపిణీ కార్యక్రమానికి పనిలో పనిగా ఆసుపత్రులు కూడా తనిఖీ చేశాను. 56,000 మంది 2023-24లో ఓపీ వస్తే 5,600 మంది ఇన్పేషెంట్కి అడ్మిట్ అయితే స్నేక్ బైట్స్, డాగ్ బైట్స్ వీటికి ఒక దాదాపు 1,200 ఒకదానికి, 1,400 ఒకదానికి వచ్చిన పరిస్థితి. బ్లడ్ టెస్ట్ అయితే 29 మందికి రోజుకి చేస్తున్నామని చెప్పే పరిస్థితి. చాలా లోపభూయిష్టంగా చాలా చూస్తే మీకే అర్థమవుతుంది. దీన్ని కూడా పాత్రికేశ్వర ఈనాడు, జ్యోతి, ఈవెన్ సాక్ష్యాలు కూడా రాయించాం. ఇలా ఉండాలి. ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ యూనివర్సిటీ కూడా సందర్శిద్దాం అనుకున్నా. దీన్ని చూసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను త్వరగానే అడ్రస్ చేస్తాం. దీన్ని 50 బెడ్ కింద, 70 బెడ్ కింద, 100 బెడ్ కింద ఎంతకు అప్డేట్ చేద్దామని పోయినసారి రివ్యూ మీటింగ్లో ఎంపీడీ ఆఫీస్లో అడిగాను. అధికారులు నివేదికలు తయారు చేశారు, కానీ ఇక్కడ వచ్చి చూసిన పరిస్థితి వస్తే నాకు తెలిసి 100 బెడ్ ఆసుపత్రి పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్లు ఎక్కువ మంది ఉంటారు. నైట్ షిఫ్ట్లో కూడా 3 షిఫ్ట్లు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే 50 బెడ్ అయితే కొంచెం తక్కువ అవకాశం ఉంటాయి. దీన్ని బడ్జెట్లో పెట్టి 100 బెడ్స్కి అప్డేట్ చేపిస్తాను. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి అధ్యయంగా పనిచేస్తా. మీకు తెలుసు, నిన్న మల్లవల్లి హోసూర్ ప్లాంట్ ఎండి, అలాగే ఇంకో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆపరేషన్స్ ఆయట, ఇంకో అశోక్ లైన్ అండ్ ఎండి కూడా ఇద్దరు వచ్చి మనం కలిసిన పరిస్థితి. రిపేర్లు సర్వంగా జరుగుతున్నాయి. 10 కోట్ల రూపాయలు మళ్ళీ పాప మా ప్రైవేట్ కంపెనీ అశోక్ లైన్ కంపెనీ మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 130 కోట్లు ఖర్చు పెట్టి ఓ ప్లాంట్ పెడితే 75 ఎకరాల్లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెడితే, దాన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల 89.5 లక్షల రూపాయలకు పెంచడం వల్ల వాళ్ళు ఫ్యాక్టరీ కట్టేసినా ఇంకా వాళ్ళకి సేల్ డీడ్ కూడా ఇవ్వంటారు. సేల్ డీడ్ యాక్చువల్గా పరిశ్రమ ప్రారంభించినాకే ఇస్తారు. కానీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఓవర్ రైడ్ చేసి 17 తారీఖు ఏదైతే అశోక్ లేలాండ్ పుట్టినరోజో ఆ రోజుకి ఇప్పించి ఏర్పాటు చేద్దామని నేను చెప్పి వెళ్తాను ఆ సంస్థ ఉన్నత స్థాయి అధికారులతో. మల్లవల్లి రాకతోనే, మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ఓపెన్తోనే మల్లవల్లి దశ దిశ మారబోతుంది. ఇది రాసి పెట్టుకోండి పరిస్థితులు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే గతంలో అప్లై చేసిన వాళ్ళకే పొలం చాలని పరిస్థితి. ఇప్పుడు దాదాపు 160 మంది కొత్త పారిశ్రామికవేత్తలు స్థలం కోసం అప్లై చేసిన పరిస్థితి. ఈ ల్యాండ్ని మల్లవల్లి పారిశ్రామిక కార్డుని ఇంకో 1000 ఎకరాలు పెంచిన ఏపీఐసి ఎక్వైర్ చేసి ఇవ్వగలిగితే ది బెస్ట్ పారిశ్రామిక కార్డర్ ఇదే అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైల్వే స్టేషన్ విజయవాడ దగ్గరగా ఉంటాం, ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంటాం, బందర్లో పోర్ట్ నిర్మాణం జరుగుతుంది వల్ల ఇంతకన్నా మంచి ప్లేస్ పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉండేది ఈ 13 జిల్లాలో మరొకటి లేదు. దాన్ని
మళ్ళా హోసూరులో 1979-80 కేవలం అశోక్ లైలాండు, లక్ష్మీ మిల్స్, టీవీఎస్ మూడే మూడు కంపెనీలతో ఉన్న హోసూర్ ఇవాళ 2000 కంపెనీలు ఉన్నాయి హోసూర్లో. అంటే 2000 కంపెనీలు వస్తాయని నేను చెప్పను, కానీ ఆశపడవచ్చు అలా కృష్ణా జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి. ఎలా అయితే వాళ్ళ 7 నియోజకవర్గాలకు పరిమితమైన కృష్ణా జిల్లా గతంలో ఎంతో ప్రాశస్త్యం ఉండి మునుగోడు నుంచి అటు రాజమండ్రి నుంచి ఇటు పల్నాడు వరకు ఉన్న కృష్ణా జిల్లా ఇవాళ కేవలం మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైపోయింది. ఈ జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని పాలకులు అనుకుంటే దీనికన్నా మంచి ప్లేస్ లేదు. దీన్ని ముఖ్యమంత్రి గారితో చెప్పా, ముఖ్యమంత్రి గారిని అడిగా 40 లక్షలు ఎంత పెడదామని అడిగితే 40 లక్షలు పెడదామని చెప్పా. రాబోయే కాలంలో రేట్ రివిజన్ చేస్తారు, కానీ బట్ గతంలో 1.5 లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పారిశ్రామికవేత్తలే దాదాపు అందరూ మళ్ళీ కావాలంటున్నారు. వాళ్ళని ఎంతవరకు అకామిడేట్ చేయాలి చూడాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మల్లవల్లిది ఏ మీడియాలో చూసినా మల్లవల్లి గురించి మాట్లాడుతూ మల్లవల్లిలో పొలాల రేట్లు పెరిగిపోయిన పరిస్థితి. రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం మల్లవల్లిలో. నేను ఇది ఎన్నికల ముందు చెప్పా, ఎన్నికల ముందు 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే నేను ఓటు అడగనని చెప్పా. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ గురించి మాట్లాడింది నేను ఒక్కడనే. ఇవాళ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ గురించి సంబంధిత మంత్రి కాకుండా బయట మంత్రులు, బయట పార్టీ నాయకులు, బయట శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ మాట్లాడే స్థితి మల్లవల్లి ఎదిగిందంటే, ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా పారిశ్రామిక కారిడార్ అవ్వబోతుంది, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది, ప్రజల జీవన ప్రమాణం మార్చబోతుంది, ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.